తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది. వరుస సెలవులు కావడంతో భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. వైకుంఠ కాంప్లెక్స్ లోని 30 కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 87,692 భక్తులు దర్శించుకున్నారు. 36,832 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులను తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 5,30,00,000 రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఇక మరికొద్ది రోజులు భక్తులు రద్దీ కొనసాగే అవకాశం ఉన్నందున అంచనాల్లో అధికారులు ఉన్నారు.